హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఒక సింపుల్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ కోసం అయితే డిస్కస్ చేద్దాం. అగైన్ అండ్ అగైన్ ఈ కామెంట్స్ అయితే కామన్గా వస్తున్నాయి, మాకంటూ పర్టికులర్ ఒక రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీ అంటే ఈ స్ట్రాటజీ ద్వారా నేను డ్యామ్ షూర్ చాలా వరకు ఫెయిల్ కాకుండా బెస్ట్ వేలో అమౌంట్ సంపాదించే స్కోప్ ఉంటుంది అనేసి కామెంట్ చేయడం. అగైన్ మన లైవ్ ట్రేడింగ్ క్లాసెస్లో కూడా చాలామంది స్టూడెంట్ అడగడంతో, సో కంబైన్డ్గా అంటే ఓన్లీ లైవ్ ట్రేడింగ్ క్లాసెస్ని అటెండ్ అయిన వాళ్ళే కాకుండా సో మన ఛానల్లో అయితే ఈ స్ట్రాటజీని అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీని మన మెంబర్స్కి అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ స్ట్రాటజీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అండ్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అగైన్ చాలామంది పెట్టే కామెంట్స్ ఏంటంటే, సార్ మీరు ఇన్ని స్ట్రాటజీస్ చెప్తున్నారు కదా, ఇన్ని స్ట్రాటజీస్తో మేము ఏం చేయను అనేసి. సో ఎవ్రీడే నిన్న మార్కెట్ హెవీ వాలటిలిటీగా ఉన్ను, ఈరోజు రేంజ్ బౌండ్లో ఉన్ను, రేపు మార్కెట్ డౌన్ సైడ్ బెరిష్గా ఉండొచ్చు, అగైన్ బులిష్గా ఉండొచ్చు. సో ప్రతి ఒక్క సినారియాలో ఒక స్ట్రాటజీ యూజ్ అవుతుంది. ఎవ్రీడే కంబైన్డ్గా యూజ్ చేయడానికి ఒక స్ట్రాటజీ అయితే యూజ్ అయ్యే స్కోప్ ఉండదు. ఆల్రెడీ నేను ప్రీవియస్గా మనకి బడ్జెట్ వచ్చేటప్పుడు ఒక స్ట్రాటజీని అయితే చెప్పడం అయితే జరిగింది, ఫిబ్రవరి మంత్ మొత్తం ఈ స్ట్రాటజీని యూజ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అని ఒక సూపర్ టెన్ స్ట్రాటజీని అయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ క్యాండిల్లోనే డిసైడ్ అవ్వచ్చు, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వరకు వెయిట్ చేసే స్కోప్ ఉండదు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్లో 250 పాయింట్స్ మూమెంటం అయితే జరిగిపోతుంది, అప్పుడు ఎప్పుడు ఎంట్రీ అవుతాం? సెకండ్ వన్ కామన్గా వచ్చే కామెంట్ ఏంటంటే, నేను ఛానల్ యొక్క మెంబర్షిప్ తీసుకున్నాను సో నాకేంటి బెనిఫిట్ అని నేను చెప్తున్నాను, పర్సనల్లీ నాతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్లో మీరైతే నాతో కాంటాక్ట్ కావచ్చు. సో పర్సనల్గా నా పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే మీతో ప్రొవైడ్ చేస్తాను. సో ట్రేడింగ్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా అండ్ సొల్యూషన్స్ కావాలంటే నాతో మాట్లాడే స్కోప్ ఉంటుంది, మీకు టైం ప్రొవైడ్ చేస్తాను, ఆ టైంలో మీరు నాతో మాట్లాడవచ్చు. ఎవరెవరు ఛానల్ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి, సో మీతో నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం. అండ్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మన టీం ద్వారా అండ్ నా హెల్పే కావాలంటే మీకు నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అగైన్ ఇప్పుడైతే ఈరోజు ఈ స్ట్రాటజీని అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు, బెస్ట్ రిజల్ట్ ఉండే స్ట్రాటజీ ఇది. అగైన్ నేను ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మన స్ట్రాటజీ మనం షేర్ చేసే ఈ కంటెంట్ చాలా వరకు అంటే పుష్ కావాలి లేదంటే 10 మంది వరకు రీచ్ అవ్వాలంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ అయితే పెడుతున్నాను. అగైన్ మన స్ట్రాటజీ కంప్లీట్ చూసాక బ్యాక్ టెస్ట్ చేయండి, అగైన్ బెస్ట్ అనిపిస్తే వచ్చి కామెంట్ అయితే చేయండి. సో దానివల్ల చాలామందికి అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ వల్ల ఎంతవరకు స్కోప్ ఉంటుంది, నేర్చుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుందా లేదా అన్నది. సో ఇప్పుడైతే స్ట్రాటజీని అయితే స్టార్ట్ చేద్దామా. మరి ఇప్పుడు మనం షేర్ చేసుకోబోయే స్ట్రాటజీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈక్విటీ ఆప్షన్స్, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫార్మాట్లో కూడా యూజ్ చేయొచ్చు, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అగైన్ నేను చెప్పబోయే ఒక ఇంటిమేషన్ ఏంటంటే, మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్క పాయింట్ని మీరు ఫాలో అవ్వాలి, ఎక్కడైనా ఫాలో కానట్లయితే మీకు ఆ స్ట్రాటజీ వల్ల అంత బెనిఫిట్స్ ఉండకపోవచ్చు. ఫర్ సపోజ్ ఈ స్ట్రాటజీని మీరు మండే అప్లై చేయండి, మీకు మంచి రిజల్ట్ రాకపోతే మన కామెంట్ సెక్షన్ ఓపెన్లోనే ఉంటుంది, మీకు అనిపించే కామెంట్ అయితే చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను, అగైన్ మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఓకే, కంప్లీట్లీ నేను చెప్పిన ప్రతి రూల్ని మీరు ఫాలో అయిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి వర్క్ అయిందా లేదా అన్నది. ఓకే, సో నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని మిస్ కావద్దు గాయ్స్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక స్ట్రాటజీలో ఏదైనా మెయిన్ పాయింట్ని మిస్ అయ్యి ట్రేడ్ చేసిన తర్వాత బెస్ట్ రిజల్ట్ రాకపోతే ఈ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు అని కామెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే అగైన్ అండ్ అగైన్ ఈ పాయింట్ని అయితే డిస్కస్ చేస్తున్నాను. ఓకే, రియల్లీ నేను చెప్తున్నాను, లాస్ట్ 3 మంత్స్ నుంచి ఈ స్ట్రాటజీ నేనైతే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. రెగ్యులర్గా నేను అనేటట్టు రెగ్యులర్గా ఏ స్ట్రాటజీని యూజ్ చేయను. సో ఈ స్ట్రాటజీ యూజ్ చేసిన ప్రతిసారి అయితే నాకు బెస్ట్ రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, లాస్ట్ 3 మంత్స్లో నాకు 2 టైమ్స్ ఎస్ఎల్ హిట్ అయింది, జస్ట్ 2 టైమ్స్ ఓన్లీ. అంటే ఈ స్ట్రాటజీలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అగైన్ ఈ స్ట్రాటజీలో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ని అయితే యూజ్ చేస్తాం. కంప్లీట్లీ నా ట్రేడింగ్ సెటప్లో ఎక్కువ శాతం నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ని అండ్ స్కాల్పింగ్ చేసేటప్పుడు 3 మినిట్స్ టైం ఫ్రేమ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ చాలా వరకు అయితే షేర్ చేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ ఈరోజు ఇది పర్టికులర్ ఒక ఇంటర్డే స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో మనం ఒక 2 ఇండికేటర్స్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ ఇండికేటర్స్లో కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఇండికేటర్స్ని ఏదైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఇండికేటర్ సెక్షన్స్లోకి వెళ్ళి నేను చెప్పిన ఇండికేటర్స్ని అయితే సెట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వాల్యూమ్ అండ్
సెట్ చేస్తున్నాను. ఓకే, వాల్యూమ్ సెట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టైల్లోకి వచ్చిన తర్వాత వీటిని కొంచెం థిక్నెస్ పెట్టుకొని వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ని మాత్రం క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీటిని కొంచెం డార్క్ చేసుకోండి. సో ఈ ఇండికేటర్ అయితే మీకు అప్లై అయిపోతుంది. అగైన్ మనకి వాల్యూమ్ దగ్గర ఏరియా ఉంది కదా, ఇక్కడ లైన్ ఫార్మేషన్లో పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనం గ్రీన్ పెట్టుకున్నాం, గ్రీన్ అండ్ రెడ్ కదా. సో ఈ విధంగా మనకి ఒక వాల్యూమ్ ఇండికేటర్ అయితే అప్లై అయిపోతుంది. అగైన్ సూపర్ ట్రెండ్. ఓకే, సూపర్ ట్రెండ్ ఇండికేటర్లో మనం లెంత్లో 10 పెట్టుకోవాలి, ఫ్యాక్టర్లో 2 పెట్టుకోవాలి. ఓకే, స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని అప్లై చేసుకుంటే ఈ విధంగా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే రెండు ఇండికేటర్స్ను కూడా అప్లై చేసుకోవడం అయితే జరిగింది. మీరు కూడాను ఈ ఇండికేటర్స్ని అయితే ఇండికేటర్ సెక్షన్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. సో మెయిన్ ఏంటంటే ఫాల్స్ సిగ్నల్స్ అండ్ ట్రూ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేయటమే మెయిన్ టాస్క్ అన్నమాట. ఓకే, కంప్లీట్లీ ప్రతి ఒక్కరికి తెలుసు మార్కెట్లో ప్రైజ్ అనేది ఎప్పుడు ఈ సూపర్ ట్రెండ్ అప్ సైడ్ ఉంటుందో, ఎప్పుడు ఆ సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుందో అక్కడ నుంచి ఆ ప్రైజ్ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడి నుంచి సూపర్ ట్రెండ్ క్రాస్ ఓవర్ అండ్ డౌన్ సైడ్ వస్తుందో అక్కడ సూపర్ ట్రెండ్ కూడా రెడ్ కలర్లో చూపించడం అండ్ ప్రైజ్ కూడా డౌన్ సైడ్ వెళ్తుందని ఇలా ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విషయం తెలుసు. సో వీటిలో కూడాను ఏవి ట్రూ సిగ్నల్స్ ఏవి ఫాల్స్ సిగ్నల్స్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా అవసరం. ఓకే, నేను మండే ఓకే లైవ్ ట్రేడింగ్ క్లాసెస్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళతో ఈ యొక్క స్ట్రాటజీని షేర్ చేసుకుంటూ లైవ్లో ట్రేడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంది మనతో పాటు ప్రాక్టీస్ చేయాలంటే మీరు కూడా లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్లో జాయిన్ కావచ్చు. మళ్ళీ కామెంట్ చేయొద్దు, ఏమంటే జస్ట్ చార్ట్ పైన అప్లై చేయటం అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీయే కానీ లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడు దీంట్లో అంత వర్త్ ఉండదు, వాల్యుబుల్ కాదు, లేదంటే యూజ్లెస్ అన్నట్టు. మీకు ఎవరికైనా అలాంటి డౌట్స్ ఉంటే లైవ్ ట్రేడింగ్ క్లాసెస్లో మీరు కూడా అటెండ్ కావచ్చు అండ్ మాతో పాటు ఈ స్ట్రాటజీని అప్లై చేసి చూడొచ్చు. నేను ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. సో అగైన్ నేను బెస్ట్ రిజల్ట్ ఇవ్వకపోతే ఇంకా వీడియోస్ చేయను. ఓకే, 100% నేను బెస్ట్ రిజల్ట్ ఇవ్వకపోతే ఇంకా మీతో ఏ స్ట్రాటజీ కూడా షేర్ చేయను. ఓకేనా? సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనం వేటిని ట్రూ సిగ్నల్స్గా వేటిని ఫాల్స్ సిగ్నల్స్గా చూడాలనే విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్యాండిల్లో కనిపిస్తుంది ఏంటండి, గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఎస్, అండ్ ఇక్కడ సిగ్నల్ కూడాను సూపర్ ట్రెండ్ కూడాను గ్రీన్ కలర్లో చేంజ్ అయింది. కానీ ఇక్కడ మనం మన ఎంట్రీని ప్లాన్ చెయ్యము. ఎందుకో తెలుసా, వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చేయలేదు. అలాంటప్పుడు ఇది ఇన్వాలిడ్ సిగ్నల్, ఈ సిగ్నల్స్లో మనం అంటే ట్రేడింగ్ అయితే చేయము. అగైన్ ఆ నెక్స్ట్ క్యాండిల్ చూడొచ్చు. ఓకే, ఆ నెక్స్ట్ క్యాండిల్లో మనం అనుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ని వాల్యూమ్ క్రాస్ ఓవర్ చేసింది. అగైన్ ఇక్కడ సూపర్ ట్రెండ్ కూడాను సిగ్నల్ పాస్ చేసింది, ఇక్కడ నుంచి మార్కెట్ బులిష్గా ఉండబోతుంది అని. సో ఇక్కడ మన స్టాప్ లెస్ ఎలా పెట్టుకోవాలంటే ఈ క్యాండిల్ లోలో ఓకే ఒక 20-10 పాయింట్స్ అయితే బఫర్ పెట్టుకొని పెట్టుకోవాలి. సో మనం మినిమం ఎంట్రీ రేంజ్ అనుకోండి, ఎగ్జాంపుల్కి క్యాండిల్ ఓపెన్ అయింది 41,424 అనుకుంటే 41,400 దగ్గర అయితే మన స్టాప్ లెస్ అయితే ఈజీలీ పెట్టాల్సి అయితే ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఒక 24 పాయింట్స్ మాత్రమే నేను స్టాప్ లెస్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. లేదు మీకు ఇక్కడే ఎంట్రీ కాకపోతే 41,450 దగ్గర అనుకోండి ఒక 50 పాయింట్స్ స్టాప్ లెస్ అయితే వస్తుంది. ఈ క్యాండిల్ యొక్క డౌన్ సైడ్ అయితే ఒక 10-15 పాయింట్స్ అయితే బఫర్ అయితే పెట్టుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, లేదంటే నెక్స్ట్ క్యాండిల్ అనేది లో ఎంత క్రియేట్ చేసింది 41,431, కానీ ఈ క్యాండిల్ లో చూసుకుంటే 41,421 అయినా అంటే హిట్ కాదు, కానీ కొన్నిసార్లు హిట్ అయ్యే స్కోప్ ఉంటుంది.
ప్రైజ్ ని డౌన్ సైడ్ తీసుకొచ్చి మనం స్టాప్ హిట్ అయ్యాక అప్ సైడ్ తీసుకెళ్లే స్కోప్ ఉంటుంది. సో ఇలాంటి సిగ్నల్స్ వచ్చాక ఆ క్యాండిల్ యొక్క లో లో కొంత బఫర్ పెట్టుకొని 20-15 పాయింట్స్ అయితే బఫర్ పెట్టుకొని మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చు. అగైన్ మనకి ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ మన ఎంట్రీ అయితే 41,450 అనుకుంటే ఇక్కడ నుంచి 1:2 మీ స్టాప్ లెస్ అయితే ఒక 50 పాయింట్స్ అనుకుంటే మీ టార్గెట్ 100 పాయింట్స్ ఉంటుంది. ఈజీలీ అచీవ్ చేసే స్కోప్ ఉంటుంది గైస్. ఫర్ సపోజ్ మీరు 450 దగ్గర ఎంట్రీ అయ్యారనుకుందాం, ఓకే, ఆ నెక్స్ట్ క్యాండిల్లో ఆ నెక్స్ట్ క్యాండిల్ హై చూసుకుంటేనే 41,567 అక్కడే మనకి 110-117 పాయింట్స్ అయితే అచీవ్ చేయడం అయితే ఈ నెక్స్ట్ క్యాండిల్లోనే కనిపించింది. కానీ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మనకి హై చూసుకుంటే ఈ క్యాండిల్ హై చూసుకోవచ్చు 41,750 వరకు హై వెళ్ళటం అయితే జరిగింది అదే రోజున. అగైన్ మనం ఎంట్రీ కాకూడని రేంజెస్ అయితే ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుంది. జస్ట్ వెయిట్, ఇక్కడ కూడా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. మనకు టైం ఉండదు, వెంటనే స్కిప్ చేస్తారు ఈ రెండు రూల్స్ వినేసి, కానీ నాకు తెలుసు, కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రేంజెస్ చూడొచ్చు. అగైన్ సేమ్ టు సేమ్ మనం అనుకునే ప్రతి ఒక్క రూల్ అప్లై అయింది. మార్కెట్ ఇక్కడ 41,250 నుంచి ఈ క్యాండిల్ యొక్క హై అంత 41,684. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మార్కెట్ అనేది ఇక్కడ కంప్లీట్లీ రెడ్ సిగ్నల్ ఇచ్చింది, ఓకే, షార్ట్ సెల్లింగ్ చేయమని ఇక్కడ మార్కెట్ చెప్తుంది. అండ్ సూపర్ ట్రెండ్ కూడాను అదే సిగ్నల్ ప్రొవైడ్ చేసింది. కానీ ఇక్కడ వాల్యూమ్ని చూడండి, వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ చూసుకున్నట్లయితే మన వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చెయ్యలేదు. ఇట్స్ ఇన్వాలిడ్ ట్రేడ్. మనం ఎలాంటి సిచ్యువేషన్లో కూడాను ఎంట్రీ అయినా సరే మనకి స్టాప్ లెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఇది మన స్టాప్ లెస్ రేంజ్. అగైన్ ఇక్కడ ఈ క్యాండిల్లో మనం ఈ క్యాండిల్ ఓపెనింగ్ 41,460 అండ్ డౌన్ సైడ్ వచ్చింది 41,315. ఫర్ సపోజ్ మీరు 41,350 రేంజ్లో కూడా ఓపెన్ అయినా సరే ఆ నెక్స్ట్ క్యాండిల్ లో చూసుకుంటే 41,242 ఇక్కడ కూడా మనం అనుకునే టార్గెట్ ఈజీలీ అచీవ్ చేయగలిగాం. 110 పాయింట్స్ ఇక్కడ కూడా ఈజీలీ అచీవ్ చేయగలిగాం. ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి గాయ్స్. చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఈ స్ట్రాటజీ ఎంతవరకు మీకు బెటర్ రిజల్ట్ ఇచ్చింది అని. అగైన్ మీకు ఏదైనా కొంత డౌట్ ఉంటే మన లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్ కూడాను జాయిన్ కావచ్చు. లైవ్లో కూడాను మీతో ట్రేడ్ చేసి చూపిస్తాను ఈ స్ట్రాటజీ ఎంత బెటర్ రిజల్ట్ ఇస్తుందని. సో నేను షేర్ చేస్తున్న ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఈ స్ట్రాటజీ పైన మీ ఒపీనియన్ని ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండి. జై హింద్, జై భారత్.